Yeah, good morning guys. Good morning all dear leaders. So iroju nenu 7 mistakes deal chestunnanu. So ikkada already andru 7 steps nerchukunnaru. Like ela ante andru positive method lo untaru. Manam em cheyalo nerchukunnam ante dues manam em cheyalo nerchukunnam. Em cheyagurdo kuda telusukovali manam. Endukante cheyalsina panulu andru cheptaru. ఈ పనులు చేయకూడదని చాలా తక్కువ అన్నమాట. ఎందుకు చెప్పారంటే లైక్ ఫీల్ అవుతారు ఎదుటి వ్యక్తులు మనము ఈ మిస్టేక్ ఈ తప్పులు చేయద్దురా అంటే. సో మేబీ ఇది రాంగ్ బట్ దే థింక్ నెగిటివ్ గా ఫీల్ అవుతారు అన్నమాట. ఎందుకులే మనకి ఎందుకులే అనేసి ఫీల్ అవుతారు. బట్ మిస్టేక్స్ చేయడం వల్ల మనం లైఫ్ లో చాలా కోల్పోవలసి వస్తుంది. బట్ మనం దీన్ని మనము వెస్టేజ్ లో తీసుకుంటే మనం ఆల్రెడీ 7 స్టెప్స్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం. 7 మిస్టేక్స్ ఏవి చేయకూడదో తెలుసుకోవాలి కంపల్సరీ. సో తప్పులు చేయకూడదు. ఆ తప్పులు చేస్తే దాన్ని సర్దిద్దుకునే అవకాశం మనకు దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో వెల్కమ్, ఐఎమ్ డీలింగ్ విత్ 7 మిస్టేక్స్ బేసికల్లీ మై సెల్ఫ్ తాలంకి శ్రీహరి, డిగ్రీ స్టూడెంట్, వెస్టేజ్ బిజినెస్ లో గోల్ డైరెక్టర్ నేను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు సెషన్. సో ఇక్కడ నేను చెప్పబోయేది వై డు ఆస్పైరింగ్ పీపుల్ గివ్ అప్ ఈవెన్ బిఫోర్ దే స్టార్ట్ ప్రాపర్లీ. సో చాలా మంది యాక్టివ్ గా చాలా యాక్టివ్ గా బిజినెస్ లైక్ ఇన్వాల్వ్ అవుతారు. బట్ ఆ యాక్టివ్నెస్ అనేది ఆఫ్టర్ 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత యాక్టివ్నెస్ అంతగా అంత యాక్టివ్నెస్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలన్నమాట మనతో. సో వై? బికాస్ దే కమిట్ 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్. వాళ్ళు కమిట్ అయి ఉంటారు. సో ఇక్కడ మనం 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్, ఎవరైతే బిగిన్ చేస్తారో వాళ్ళు ఒక 3 మంత్స్ వరకు లైక్ వాళ్ళు భూమిలోకి వెళ్తారు. బట్ ఆ తర్వాత నిదానంగా స్టెప్ బై స్టెప్ వస్తారు. బికాస్ ఈ 7 మిస్టేక్స్ వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేసి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్, మిస్టేక్ నెంబర్ 1, రీఇన్వెంటింగ్ ద వీల్. ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఒక సైకిల్ ని క్రియేట్ చేశాను ఫిగర్ గా. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు ఈ సైకిల్ కి వీల్స్ మనము రౌండ్ గా ఉండాలి. అగైన్ లేదు, నేను డిగ్రీ అయిపోయింది, పీజీ కంప్లీట్ చేశాను, నాకు డాక్టరేట్ పట్టా వచ్చింది అనేసి మీరు అంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టుకొని లేదు నేను ట్రయాంగిల్ లో నేను వీల్స్ క్రియేట్ చేసి ముందరికి సైకిల్ తొక్కుతానంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో లైక్ దట్ ఆల్వేస్ క్రియేట్ న్యూ వేస్, నెవర్ ఫాలో ద ట్రైడ్ అండ్ టెస్టెడ్ సిస్టమ్. సో ఇట్స్ ఆల్రెడీ క్రియేటెడ్, టెస్టెడ్, అది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. అగైన్ దాని మీద మనం టెస్ట్ చేస్తే మనకు టైం వేస్ట్ తప్ప వేరేది ఏమీ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్ వెళ్ళాలి. సో ఆల్రెడీ హైవే ఉంది మనకు. అగైన్ మళ్ళీ నేను ఒక హైవే వేసుకుంటాను, అగైన్ నేను ఒక రూట్ కనుక్కుంటాను అంటే సో వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ ఒక రూట్ ఉంది, మనం దాంట్లో వెళ్ళొచ్చు. సో దే థింక్ దే ఆర్ స్మార్టర్. వాళ్ళు ఆలోచిస్తుంటారు నేను అందరికన్నా తోపుని అనేసి వాళ్ళు అనుకుంటుంటారు. ఓకే, సో వై డూ పీపుల్ రీఇన్వెంట్ ద వీల్? బికాస్ ఎందుకు వాళ్ళు కొత్తగా ఆలోచించి మళ్ళీ ఏదేదో కొత్తగా చేయాలనుకున్న ఆల్రెడీ టెస్టెడ్ ఉంది మనకు. బికాస్ దే ఫెయిల్ టు సెల్ఫ్ జీరోలైజేషన్. సో సెల్ఫ్ జీరోలైజేషన్ అవ్వరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము మోటార్ సైకిల్ కానీ ఆ మోటార్ సైకిల్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాడు. సో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఆల్రెడీ వేస్ట్ ఆయిల్ ఉన్నది తీసేసి కంప్లీట్ గా క్లీన్ చేసిన తర్వాతనే న్యూ ఆయిల్ ఫిల్ చేస్తాడు. ఆ ఇంజన్ ఆయిల్ కెపాసిటీ ఎక్కువ రోజులు మనకి రన్ అవుతుంది. అదే మనకి ఓల్డ్ ఆయిల్ వేస్ట్ కంటెంట్ ఆయిల్ అలానే ఉంచి అగైన్ మనం ఫ్రెష్ ఆయిల్ అందులోకేస్తే ఎలా ఉంటుంది? ఓకే, సో మనం బ్రెయిన్ లో ఏదైతే మనం మీటింగ్ మనం కూర్చుంటున్నామో ఏదైతే తెలుసుకుంటున్నామో అక్కడ కంపల్సరీ బి యాక్ట్ లైక్ ఎ స్టూడెంట్. నువ్వు ఎప్పుడు స్టూడెంట్ లాగానే ఉండాలన్నమాట నేర్చుకునే విషయంలో. దే వాంట్ టు అర్న్ మోర్, డూ లెస్. సో ఎక్కువ సంపాదించాలా కానీ తక్కువ పని చేయాలా? నేను ఒకసారి జాయిన్ అవుతాను వదిలేస్తాను నాకు డబ్బులు రావాలంటాడు బాస్, అలా ఉండదు ఇక్కడ. మీరు ఎంత చేస్తే అంత వస్తుంది, మీరు ఎంత పిండి కలిపితే అన్ని రొట్లు మీకు ఈజీగా చేసుకోగలరు. ట్రై టు టేక్ షార్ట్ కట్స్. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ అగైన్ ద సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం వెళ్ళాలి, 495 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. షార్ట్ కట్ లో అంటే వెళ్ళలేము. సో దెర్ ఈస్ నో షార్ట్ కట్స్ టు అనంతపూర్ టు హైదరాబాద్. ఓకే, సింగిల్ వే ఉంది. ఇన్ కేస్ మీరు వేరే రూట్ లో వెళ్ళచ్చు, బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. గుంతలు ఎక్కువ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి, మీరు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. ఓకే, సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. ఓకే, సో నెక్స్ట్ రైట్ అప్రోచ్ అండి. మనం దీన్ని అప్రోచ్ ఎలా కావాలి? ఫాలో ది సిస్టమ్. సో సిస్టమ్ మేక్స్ మెనీ థింగ్స్ అండి. ఇక్కడ మనం సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. సో సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి మేమంతా ఇక్కడ యాక్టివ్ గా ఉన్నాము, మేమంతా ఒకే రూట్ లో ఉన్నాము. 100% డూప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరూ అదే పనినే డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు ఒకరు ఒక్కొక్క డైరెక్షన్ లో మీరు చూడొచ్చు ఇక్కడ బోట్ నడిపే వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు సో వాళ్ళ చేతిలో టెక్స్ ఉన్నాయి టెక్స్ ఒకరు ఒక్కొక్క డైరెక్షన్ లో ఉంటే వెళ్తారే బోట్ ముందరకు వెళ్ళదు రైట్ సో ప్రతి ఒక్కరు సేమ్ వేగా వాళ్ళు డూప్లికేట్ చేయాలన్నమాట సో సేమ్ ప్రెషర్ సేమ్ వే వాళ్ళు ముందరికి వెళ్తే కానీ వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేసుకోరు టీమ్ స్పిరిట్ అగైన్ ఇక్కడ కూడా సేమ్ వర్తిస్తుంది సో ప్రతి ఒక్కరు ఈక్వలెంట్ గా ఒకే ప్రెషర్ ని మెయింటైన్ చేస్తూ ద సేమ్ థింగ్ ని అలా కంటిన్యూ చేస్తూ ముందరికి వెళ్తే ఈజీగా వాళ్ళు చేరాల్సిన గమ్యాన్ని ఈజీగా చేరుతారు ఓకే సో మిస్టేక్ నెంబర్ 2 స్మాల్ టైమ్ యాటిట్యూడ్ లైక్ 2 రోజులు వింటారు సో బాగా అప్లైన్ దగ్గరకు వస్తారు స్పాన్సర్ దగ్గర ఎవరైతే స్పాన్సరింగ్ చేసింటే ఆ అబ్బాయి వచ్చేసి సార్ మనం ర్యాంక్ అండ్ రోల్ గా చేద్దాం మనకి ఇంకా ఎదురు లేదు మనం అది ఇది అనేసి 1 వీక్ విచ్చలు విడిగా మనతో బాగా యాక్టివ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఓకే సో వాళ్ళు ఏమంటే జస్ట్ 2-3 డేస్ అలా ఉంటారు ఆ యాటిట్యూడ్ అనమాట సో ఆ చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు ఇంకా నేను ఇంకా ఏదైనా సాధించగలనుంటారు బట్ ఒక 2-3 డేస్ తర్వాత ఆ యాటిట్యూడ్ అనేది తగ్గిపోతుంది ఆల్వేస్ ట్రీట్ ద బిజినెస్ లైక్ హాబీ ఆర్ పార్ట్ టైం జాబ్ సో వాళ్ళు ఇది హాబీ లాగా చేస్తుంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల మనస్తత్వంతో ఈ బిజినెస్ లో ఉంటారు చిన్నపిల్లలు ఇంత ముందు బాగా మనకు గోళీలు ఆడేవాళ్ళు సో ఒక 100 వాళ్ళ దగ్గర ఉన్నాయి మార్బుల్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ సో అప్పటికప్పుడు మాత్రమే ఆనందం ఈ వయసులో ఉన్న తర్వాత 100 మార్బుల్స్ ఉంటే మనకి ఏమన్నా ఉంటారా సో అది చిన్నప్పటికి మాత్రమే అనమాట బట్ ఈ బిజినెస్ ని మనము హాబీ లాగా పార్ట్ టైం జాబ్ లాగా చేయకూడదు ఓకే డాబుల్ రేదర్ దాన్ కమిట్ ఓకే సో నెక్స్ట్ రైట్ అప్రోచ్ అండి బి బిజినెస్ మైండెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినారు అనుకుందాం ఒక 10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు సో మీరు ఎంతలా ఆలోచిస్తారు ఓకే 1 వీక్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వీక్ తీసుకుందాం అనేసి మీరు ఆలోచిస్తారా లేదు బిజినెస్ మైండ్ కంపల్సరీ లోన్స్ కట్టాలి ఓకే నెక్స్ట్ కస్టమర్స్ వస్తుంటారు ఇవన్నీ చాలా ఉంటాయి ఒక బిజినెస్ మైండెడ్ మనం ఎలా అవ్వాలంటే కీప్ ఆన్ ఆల్వేస్ థింకింగ్ దట్ సో దాని గురించి ఆలోచించాలి దాని గురించి ఆలోచించాలి రీబిల్డ్ యువర్ డ్రీమ్స్ అండ్ హ్యావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ కంపల్సరీ మన డ్రీమ్స్ ఎక్స్ట్రా రీబిల్డ్ చేయాలి మనం ఓకే బిలీవ్ ఇన్ ఇమ్మీడియట్ యాక్షన్ సో తెలుసుకున్న వెంటనే దాన్ని ఇమ్మీడియట్ యాక్షన్ లో చూపించాలి ఓకే నెవర్ గివ్ అప్ సో ఇక్కడ గివ్ అప్ ఇవ్వడానికి ఏం లేదండి మనం జస్ట్ కంటిన్యూస్ ఒక 2-3 ఇయర్స్ బిజినెస్ లో కంటిన్యూగా ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు ఓకే సో డూ బిలీవ్ టు మేక్ యువర్ మనం నమ్మవలసింది టు మేక్ యువర్ బిజినెస్ బిగ్ యూ హ్యావ్ టు థింక్ బిగ్ ఓకే సో ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఒకనొక ఊర్లో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు తన ఎవ్రీడే వర్కింగ్స్ కి పంటకి వెళ్ళేవాడు అనమాట తోటకి వెళ్ళాడు సో ఇట్స్ రఫ్లీ ఒక 5-6 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళి అతను అక్కడ ఫీల్డ్ వర్క్ చేయాలి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ వైఫ్ అంత లాంగ్ కాబట్టి తనకు రొటీస్ చేసి ప్యాక్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి పంపిస్తుంది మార్నింగ్ వెళ్తాడు సో అరౌండ్ రఫ్లీ 8 or 9 o'clock అప్పుడు బాగా ఆకలి అవుతుంది సో ఏం చేశాడంటే ఒక చెట్టు మంచి చెట్టు కింద చూసి కూర్చొని ఆ రొట్టె తినడానికి ఓపెన్ చేస్తాడు అనమాట రోటీస్ తిందామనేసి ఓపెన్ చేస్తాడు థింగ్ ఏమంటే ఆ రోటీస్ మాత్రమే ఉంటాయి వితౌట్ కర్రీ కర్రీ ఉండదు మరి ఎలా ఉత్తర రోటీస్ అంటే ఎవరికి లోపలికి మింగవు బట్ ఆ అబ్బాయి అతను ఏం చేశాడంటే సో లైక్ ఆ రోటీ ఇలా తుంచి ఇలా గాల్లో ఇలా పూస్తూ నోట్లోకి పెట్టుకొని అబ్బా ఏముంది టేస్ట్ అనేసి బాగా లొట్టలు వేసుకుంటూ తింటున్నాడు అనమాట సో ఆ లొట్టలు వేసుకుంటూ తినే ఒక 2-3 నిమిషాల నుంచి అలా చేస్తున్నాడు కాబట్టి అలా దారిని పోయే ఒక వ్యక్తి వచ్చేసి అతనితో ఏమంటాడంటే నైనా ఏం చేస్తున్నావు నువ్వు రోటీ తీసుకొని గాల్లో అలా ఊపి నోట్లో పెట్టుకొని తిని లొట్టలు వేసుకొని తింటున్నావు ఏముంది అంటే ఇలా కాదండి ఇలా సో మా ఆవిడ ఇలా పెట్టింది కానీ చట్నీ మిస్ అయింది సో చట్నీ లేదు ఇంకా ఆకలి తినాలంటే ఏదో ఒకటి తినాలి కదా అందుకనేసి అలా చట్నీ అద్దుకొని తింటున్నట్లు ఊహిస్తున్నాను అనేసి అంటాడు అరే అతను ఒక ఆలోచన ఆల్రెడీ చేస్తున్నాడు ఆ పనిని వై కాంట్ హీ థింక్ సో చట్నీ వదులు ఒక చికెన్ కర్రీ లివర్ ఫ్రై ఉందని అలా అద్దుకొని తినడానికి ఆ ఊహ ఎందుకు రాలేదు అతనికి సో ఆలోచన చేసే శక్తి కూడా పెద్దగా లేదనమాట వాళ్ళకు ఓకే సో ఇక్కడ టామ్ వాట్సన్ మిస్టర్ ఐబిఎం ఫౌండర్ అండి ఈయన సో ఐ రియలైజ్డ్ దట్ ఫర్ ఐబిఎం టు బికమ్ ఏ గ్రేట్ కంపెనీ ఇట్ వుడ్ హ్యావ్ టు యాక్ట్ లైక్ గ్రేట్ కంపెనీ లాంగ్ టైమ్ బిఫోర్ సో టామ్ వాట్సన్ వన్ ఆఫ్ ద మల్టీ మిలియనీర్ ఈయన ఏం ఆలోచించాడంటే
స్టార్ట్ చేసే ముందర ఇది పెద్ద కంపెనీ అవ్వబోతోంది, ఫ్యూచర్ లో ఇది ఒక పెద్ద రోల్ మోడల్ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తానన్న ఈ థింక్ తోని ఈ థాట్ ప్రాసెస్ తోనే ఈ ఐబిఎం టామ్ వాట్సన్ ఐబిఎం ని క్రియేట్ చేశాడు. అందుకే ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ మనకి ఎక్కడ ఉందంటే ఈ ఐబిఎం అన్నమాట. సో మన ఆలోచన అనేది పెద్దగా ఆలోచించాలి, రైట్? సో ఆలోచన చేయడానికి మనకు ఖర్చేమి కాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చట్నీ తింటున్నాడు, ఖర్చు అయినా చట్నీ లేదు, బట్ హీ థాట్ దట్ చట్నీ ఉందని అనుకుని తింటున్నాడు. సో ఆ చట్నీ బదులు మనం చికెన్ కానీ మంచి ఎగ్ ఫ్రై కానీ మంచి లివర్ ఫ్రై కానీ ఆలోచించి తింటే ఎలా ఉంటుంది? బట్ అలాంటి ఆలోచనలు చేయరు. ఓకే, సో థింక్ బిగ్, ఏదైనా కానీ మనం ఏదైనా చేయాలనుకుంటున్నామో కంపల్సరీ దాని మన ఆలోచన అనేది పెద్దగా ఉండాలి. ఓకే, సో మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. సో చాలా మంది అనుకుంటుంటారు నేనే ప్రాబ్లము, నేను నా వల్ల ఒకటే కాలేదేమో, ఊర్లో వాళ్ళందరూ చాలా మంది బిజినెస్ ని చేస్తున్నారేమో, అరే నేను జాయిన్ అయ్యి 6 మంత్స్ అయింది, 1 ఇయర్ అయింది, బట్ నేను ఇంకా ఎందుకు చేయలేకపోతున్నాను, అదే వాళ్ళకు ఆ 2-3 మంత్స్ లోనే ఎందుకు ఈ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేసి మిమ్మల్ని మీరే పుట్ ఆఫ్ చేసుకుంటారు అనమాట. సో యూ థింక్ పీపుల్ విల్ జాయిన్ యువర్ బిజినెస్ బేస్డ్ అపాన్ హౌ సక్సెస్ఫుల్ యువర్ సార్. మీరు మీ బిజినెస్ లో మీరు ఎంత పెద్ద వాళ్ళైనా ఉండొచ్చు, ఏదర్ మీరు కలెక్టర్ అయినొచ్చు, ఏదైనా బిల్ కలెక్టర్ అయినొచ్చు, డాక్టర్ అయినొచ్చు, బట్ మీ ప్రొఫెషన్ ని చూసి ఎవరు బిజినెస్ లేక రారు. బిజినెస్ స్టాండర్డ్స్ ఉంటే బిజినెస్ లేకి చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. ఇన్ ద బిగినింగ్ యూ థింక్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ టు కన్విన్స్ పీపుల్. ఓకే, సో ఇన్ ద బిగినింగ్ మీరు నేను అటుపక్కన ఉన్న పీపుల్ ని కన్విన్స్ చేయలేనేమో అని బాధపడుతుంటారు. గైస్, టేక్ యువర్ అప్లైన్ సపోర్ట్, ఒక 5-6 1-on-1 మీటింగ్స్ కానీ 2-in-1 మీటింగ్స్ కానీ మీరు మీ అప్లైన్ సపోర్ట్ తీసుకోండి. హౌ యువర్ అప్లైన్ డూయింగ్, ఓకే, మీ అప్లైన్ ఎలా చేస్తున్నాడు, మీరు దాన్ని మీరు డూప్లికేట్ చేయండి, చూడండి, అర్థం చేసుకోండి, అతను ఎలా కన్విన్స్ చేస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోండి. సో 7th ప్లాన్ మీరు స్టార్ట్ చేయండి. మేబీ మీరు చేయలేకపోయినా మీరు అట్లీస్ట్ ట్రై చేస్తారు కదా, ఆ ట్రై చేసే దాంట్లో మీరు 50% నేర్చుకుంటారు. ఓకే, సో రైట్ అప్రోచ్, బీ కాన్ఫిడెంట్, ఎవ్రీవన్ కెన్ క్రియేట్ వండర్స్ విత్ ద రైట్ యాటిట్యూడ్. మీ యాటిట్యూడ్ కరెక్ట్గా, మీ ఆలోచన కరెక్ట్గా ఉంటే ఎనీథింగ్ మనం ఏదైనా కానీ క్రియేట్ చేసేయచ్చు. ఓకే, దానికి కావాల్సింది రా మెటీరియల్ వచ్చేసి ఓన్లీ బీ కాన్ఫిడెంట్. మనము ఇంత పర్ఫెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఎదుటి వ్యక్తికి చెప్తారని అనేసి కావాలి. అది మీకు ఒకటే రైట్ అనిపిస్తే కాదండి, ఎదుటి వ్యక్తికి కూడా రైట్ అనిపించాలి. సో ఆ రైట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే మీరు 100% కాన్ఫిడెంట్గా ఉంటే మీరు హ్యాపీగా ఫేస్ చేయొచ్చు అనమాట. ట్రాక్ అప్లయన్స్, ఫైండ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద లెవెల్స్ అబౌ యూ హూ ఈస్ విల్లింగ్ టు యాక్ట్ యాజ్ యువర్ మెంటర్. సో మీకు ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళు మీ మెంటర్స్ గా చూడండి. మీకు అవకాశం ఇచ్చిన వ్యక్తే కాదు, అతనికి అవకాశం ఇచ్చిన వ్యక్తి కూడా సక్సెస్ఫుల్ పర్సన్ అయి ఉండి మనకు మంచి గైడెన్స్ ఇస్తుంటే అతన్ని కూడా మీరు వెళ్ళండి. నాట్ ఓన్లీ మీకు ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళను మాత్రమే కాదు, వాళ్ళ అప్లయన్స్ మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. యూజ్ హిమ్ ఆర్ యాజ్ ఏ లర్న్ ఫర్ న్యూ ప్రాస్పెక్ట్స్. సో మీ అప్లయన్స్ ని తీసుకెళ్ళండి, లర్న్ చేసుకోండి మీ అంతకు మీరు ఎలా బిజినెస్ లో డెవలప్ అవ్వాలనేసి. ఓకే, సో ఫర్ దిస్ రైట్ అప్రోచ్ ఫాలో అప్లయన్స్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ అడ్వైస్. సో మీ అప్లయన్స్ ని మీరు ఫాలో అవ్వండి. మీరు ఏదైనా చెప్తున్నాడు అంటే బికాస్ ఆఫ్ యువర్ సేక్, మీకోసం మాత్రమే మీరు అప్లయన్ మీకు చెప్తున్నాడు అనమాట. సో కాల్ అప్లయన్ ఫర్ సొల్యూషన్ మెన్ ప్రాబ్లమ్ అరేజ్. సో కాల్ చేసి మీ అప్లయన్ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో, ఇమీడియట్ గా మీరు లోపల పెట్టుకోవద్దు ఆ ప్రాబ్లమ్ని. జస్ట్ కాల్ చేసి, సో ఇలా అంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఎందుకు ఇలా వచ్చింది అనేసి మీ అప్లయన్ ని కాల్ చేయండి. సో ఇక్కడ మనకు తప్పేముంది, సో అప్లయన్ కి కాల్ చేసి వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేసి మీరు అడగచ్చు. ఓకే, సో హీ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అతను ఏమనుకుంటాడు అనేసి మనం అడగనమాట. గైస్, మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తికి ఒక తప్పు జరుగుతుందంటే మనకు అడిగే ఇది ఉందన్నమాట ఛాన్స్. ఓకే, సో గెట్ అప్లయన్స్ మెంటర్ అసిస్టెంట్ టు కండక్ట్ 2-in-1 వెన్ యూ హ్యావ్ లో కాన్ఫిడెన్స్ ఇన్ క్లోజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 2-in-1 మీటింగ్స్ అంటే మీరు మీ అప్లయన్స్, ఓకే, సో న్యూ ప్రాస్పెక్ట్, సో మీరు ముగ్గురు, సో మీరిద్దరు 2+ న్యూ ప్రాస్పెక్ట్ ముగ్గురు. సో మీరు ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్ గా లేరు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి, సో ఎండింగ్ చాలా కష్టంగా ఉంది అన్నప్పుడు, సో మీ అప్లయన్ సపోర్ట్ తీసుకోండి. ద అప్లయన్ విల్ టూ ఎండింగ్ వెరీ కాన్ఫిడెంట్ గా చేసేస్తాడు అనమాట. సో ఏదైనా మీరు తప్పు చెప్పినా కూడా దాని అంతా ఫస్ట్ నుంచి వింటూ ఉంటాడు కాబట్టి అట్ ద ఎండ్ మీరు ఏదైతే తప్పు చేశారో దాన్ని కవర్ చేస్తూ నీట్ గా మాట్లాడే అవకాశం
అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్లయన్స్ దగ్గర ఉంటాయి. ఇలా ఒక 5 to 6 మీటింగ్స్, అట్లా ఒక 10 మీటింగ్స్ మీరు ఎప్పుడైతే మీ అప్లయన్స్ తో 2-in-1 మీటింగ్స్ చేస్తారో, యూ విల్ గెట్ 100% కాన్ఫిడెంట్ ఇన్ డూయింగ్ హోమ్ మీటింగ్స్ అనమాట. ఓకే, సో ఏ మెంటర్ హూ ఈస్ ట్రూ లీడర్ విల్ ఈవెన్చువల్లీ హెల్ప్ యూ అవుట్ బికాస్ హీ నోస్ దట్ వెస్టీజ్ హ్యాస్ ఎ రోల్ ఆఫ్ ఎల్బోగి. ఓకే, సో ఇక్కడ ఎవరు మన లీడర్ కంపల్సరీ మన డౌన్లైన్ మన మన అసోసియేషన్ పర్సన్స్ కి కంపల్సరీ హెల్ప్ చేయాల్సిందే. బికాస్ ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ద ఎల్ఓబి టేకర్, నువ్వు ఒక ఎల్ఓబి టేకర్ అవుతే సో నీకు బెనిఫిట్, కంప్లీట్ అప్లయన్ కి బెనిఫిట్ అనమాట. బికాస్ ఇక్కడ కంప్లీట్ గా విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. సో కంపల్సరీ నీ విన్ అవుతేనే నా విన్నింగ్, నీ విన్నింగ్ లో ఉంది అనేసి ఉంటది. సో కంప్లీట్ గా రోల్ అప్ అవుతుంది ఎల్ఓబి. సో మీ అండర్ లో ఎల్ఓబిస్ తీసుకుంటేనే మీ ఇన్కమ్ పెరుగుతుంది. మీరు ఎల్ఓబిస్ తీసుకుంటే కాదు, మీ టీమ్ లో ఇన్కమ్ ఎల్ఓబి ఎర్నర్స్ ఉంటే మీ ఇన్కమ్ ఇంకా బాగా రైజ్ అవుతుంది. సో కంప్లీట్ దిస్ ఈజ్ విన్ అండ్ విన్ సిచ్యువేషన్. మీ కంపల్సరీ మీ అప్లయన్ మీకు సపోర్ట్ ఇస్తాడు, ఇది 100% ఫ్యాక్ట్ అనమాట. ఓకే, సో మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రిజెక్షన్స్ పర్సనలీ. సో చాలా మంది అనుకుంటారు, ఎవరికైనా ప్లాన్ చెప్తాం, హి సెడ్ నో, వాట్ ఏమైంది నో చెప్పాడంటే, ఏదర్ మనం ప్లాన్ చెప్తే వచ్చేది ఏమి, ఏదర్ హెస్ ఏదర్ నో అంతేకాని. వాళ్ళు ఏమి మనల్ని రబ్బిష్ వర్డ్స్ తో యూజ్ చేయరు కదా, బట్ వై వాళ్ళు మనకి నో చెప్పంగానే పర్సనల్ గా తీసేసుకుంటారు అనమాట, బీయింగ్ టూ సెన్సిటివ్. అరే మా చిన్నాన్న కొడుకు, అరే మా అత్త కొడుకు, ఇన్నాళ్ళు మేము కలిసి మెలిసి తిరిగినాం, నేను చెప్తే ప్లాన్ విన్నాడా? ఓకే, సో నేనేమన్నా జాయిన్ నేనేమన్నా డబ్బులు అడిగినానా, కావాలా మంచి ఆపర్చునిటీ ఇస్తానని అనుకుంటాను కదా, సో ఎందుకు ఈ అబ్బాయి నా దగ్గరికి జాయిన్ అవ్వలేడు అనేసి పర్సనల్ గా రిజెక్షన్స్ తీసుకుంటాడు అనమాట. ఓకే, సో ఆల్వేస్ బ్లేమ్ దెమ్సెల్స్ ఆర్ ద ఆపర్చునిటీ వెన్ పీపుల్ సే నో. ఓకే, ఎప్పుడైతే నో చెప్తానో వాళ్ళని బ్లేమ్ చేస్తుంటారు, ఎందుకు నా కింద జాయిన్ అవ్వలేదు, ఎందుకు ఇలా చేయలేదు, ఎందుకు అలా ఇలా అనేసి సో పర్సనల్ గా తీసేసుకొని ఏదో ఒకలాగా ఫీల్ అవుతారు. సో నేను ఇంతమందికి చెప్పినాను, ఇంకా ఎవ్వరు అందరూ నో చెప్పినారు, ఇంకా బిజినెస్ వర్కౌట్ అవ్వదు, వాళ్ళకు మాత్రమే వర్కౌట్ అయింది అనేసి అనుకుంటారు. నాట్ గైస్, ఇది అందరికీ అవుతుంది. సో ఇక్కడ నో చెప్తున్నాడు అంటే నీకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది, నో ఈజ్ నెక్స్ట్ ఆపర్చునిటీ అని అర్థం. ఓకే, సో సో ఫర్ దిస్ రైట్ అప్రోచ్ బీ కరేజ్ ఎనఫ్ టు ఫేస్ రిజెక్షన్స్. సో ఇక్కడ బీ యాక్టివ్, రిజెక్షన్ ని ఫేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రిజెక్షన్ అన్న వర్డ్ నాకు ఎవరు మాట్లాడినా ఎక్కడ చదివినా నాకు వచ్చే మొట్టమొదటి వ్యక్తి జాక్ మా. ఓకే, సో హీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఫర్ $12, $12 టీచర్ గా వర్క్ చేశాడు. కేఎఫ్సి నియర్లీ ఒక 10-15 టైమ్స్ అతన్ని రిజెక్ట్ చేసింది, సమ్ మోర్ దాన్ చాలా కంపెనీస్ అతన్ని రిజెక్ట్ చేస్తాయి. ఓకే, సో ప్రతి ఎక్కడ స్టెప్ అయిన అతనికి రిజెక్షన్స్ ఫేస్ అయ్యాడు కాబట్టి హీఈస్ ద మల్టీ మిలియనర్ ఇన్ చైనా. ఓకే, సో ఓవరాల్ వరల్డ్ లో హీఈస్ ద మల్టీ మిలియనర్ ఎందుకంటే చాలా 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 రిజెక్షన్స్ ఫేస్ చేశాడు. సో నాట్ ఈవెన్ నియర్లీ ఐ థింక్ ఒక 200 to 500 వరకు రిజెక్షన్స్ ని ఫేస్ చేశాడు. అట్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ సో 50లో హీ బికేమ్ అన్ మల్టీ మిలియనర్. ఓకే, సో రిజెక్షన్స్ అరేజ్ బికాస్ ద టైమ్ ఈజ్ నాట్ రైట్. సో మీరు ఒక కరెక్ట్ పర్సన్ అతను, బట్ మీరు కరెక్ట్ పర్సన్ కి రాంగ్ టైంలో వెళ్ళినప్పుడు అతను కనెక్ట్ అవ్వడండి. సో యూ థింక్ సార్ అతనికి నెట్వర్క్ బాగా ఉంది, మంచి పర్సన్ అని అనుకున్నప్పుడు వీ షుడ్ వెయిట్. ఓకే, మనం వెయిట్ చేయాలి వాళ్ళ కోసం, ఎందుకంటే అతను వస్తే అతని లైఫ్ చేంజ్ అవుతుంది, మన లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఎందుకు అంత గాబరా పడి అతనికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ అతను టీ తాగుతుంటాడు, సార్ నేను వచ్చాను మంచి బిజినెస్ ప్లాన్ చెప్తాను అనేసి రోడ్డు మీద నిలబెట్టి ఒక 10-15 నిమిషాలు మాట్లాడేస్తుంటాడు. బికాస్ ద సరౌండింగ్స్ ఆలోచించండి, ఎలాంటి అట్మాస్ఫియర్ లో ఆయన ఉన్నాడు. ఓకే, సో ఎలాంటి సిచ్యువేషన్ లో ఆయన ఉన్నాడు, ఆయనకి ప్రాబ్లమ్స్ మనకు తెలియవు, బట్ మనం బిజినెస్ ఆయనకు చెప్పాలి చేయాలనేసి మనం రాంగ్ స్టెప్ వేస్తాం. సో మంచి పర్సన్స్ కూడా మనకు కాకపోకుండా వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ ఒక థియరీ ఉంది, 3 HW 1N థియరీని. సమ్ విల్, కొందరు వస్తారు, సమ్ వోంట్, సో వాట్, సో నెక్స్ట్ నెక్స్ట్, సో కొందరు వస్తారు కొందరు అవునంటారు కొందరు కాదంటారు, సో వాట్ అయితే ఏమి, నెక్స్ట్ మనం వేరే వాళ్ళకి ప్లాన్ చూపిద్దాం. ఓకే, సో ద రైట్ అప్రోచ్ ఇన్సిస్ట్ ఆన్ డూయింగ్, మీరు కంటిన్యూస్ గా చేయండి.
the numbers will take care of themselves. Okay, so meer chese plan meer continue ga cheyandi. Ikkada meeru ekkada manu taggakoodu. Nothing important more than timing. So compulsory time mito maatladistadi. Ee roju meeku raledu but no problem. So meeru time ichi dinni meer continue chese meeku artham avutadi. After 1 year or 2 years compulsory meeru pettina work edi zero avvadu 100% success avutadi. Okay, so neglecting your retail sales, fifth mistake. So without retail, no commission. Okay, so man retail check pothe manaku commission raadu. We are getting around roughly 30%. So 20% free product vastadi, 10% or 20% manaku MRP ne discount vastadi, again 10% product free ga vastadi. Okay, so manam danni em chestunnam ante are manavade kada, so first iddam product nachithe chusukunamo, so malli manaku rebate vastadu kada anesi manam em chestam ante retail sale cheyam anamata. So manaku 35 rupees padte manam 35 ke istam, ledha aa customer ki inga manaku raavalanesi manam em chestam ante 20 rupees icche vallu kuda chaala mandi unnaru. If you don't sell, they won't either. Selling products is the only way to earn money, because we are in a business where products must be sold. Okay, ikkada manamu product sale cheyagavatu manaki immediate income, manaki immediate money anedi generate avvadu. For example, manam eppudaithe oka 10,000 rupees product sale chesamo, manaku roughly oka 3,000 rupees manaku benefit vastadi. Aa benefit valla manamu మీరున్న లోకల్లో కాకుండా అదర్ డిస్ట్రిక్ట్ కానీ అదర్ మండల్స్ కి కానీ అదర్ ప్లేసెస్ కి వెళ్ళి మీరు ఈజీగా మనం లైక్ టీమ్ ని బిల్డ్ చేయొచ్చు. సో యూ నీడ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. కంపల్సరీ నువ్వు నేర్చుకొని నీ టీమ్ కి నువ్వు ఎగ్జాంపుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎలా ఈ రిటైల్ సేల్స్ ని ప్రమోట్ చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పిన్ని వాళ్ళు సోన్సో ప్రొడక్ట్స్ వాడుతున్నారు. సో మా పిన్ని వాళ్ళకి ఏం చేస్తానంటే నేను తీసుకెళ్లి ఇచ్చేస్తాను అనమాట. పిన్ని ఇవన్నీ వాడు, డబ్బులు ఇంత అయిందని కలెక్ట్ చేసుకుంటా. మా పిన్ని నన్ను ఏం అడగది. అదే తర్వాత దీని మీద 40 to 40 తీసుకున్నావు, తగ్గించే కదా మాకు అనేసి ఎవరు అడగరు. సో అక్కడ మనం రిటైల్ బెనిఫిట్ పొందొచ్చు. ఓకే, ఈ విధంగా మన ఫ్రెండ్స్ కాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ఫ్యూమ్ ఉంటుంది, మన ఫ్రెండ్ అడుగుతాడు ఇస్తాం. సో ఐడి ఇచ్చేసి ఇవ్వము. సో వీ కెన్ డైరెక్ట్లీ గివ్ హిమ్ అండ్ టేక్ ఎంఆర్పి. సో వీఆర్ గెటింగ్ సమ్ ప్రాఫిట్. అది మనకు నెట్వర్క్ ని బిల్డ్ చేసే దాంట్లో యూజ్ అవుతుంది. ఓకే, సో రైట్ అప్రోచ్. ఇన్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్ మేక్ ఎఫర్ట్ పర్సనలీ టు బిల్డ్ యువర్ రిటైల్ సేల్స్. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్, ఐదర్ 3 months ఆర్ 4 months ఆర్ 6 months, కంప్లీట్ గా నువ్వు రిటైల్స్ లైక్ రిటైల్ సేల్స్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. ఓకే, సో ఎందుకు ఫోకస్ చేయాలంటే మనకు ఛాన్స్ ఉంటుంది ప్రోడక్ట్ గురించి ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఇస్తాము, ఆ ప్రోడక్ట్ పర్సనల్ గా యూజ్ చేసుకొని బీయింగ్ 100% కాన్ఫిడెంట్ ఎప్పుడైతే వస్తుంది అతనికి, సో అలా చాలా మంది టీమ్ ని కూడా జనరేట్ చేస్తారు. సో మనము వాళ్ళకు ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఫీల్ అవుతారు, టచ్ ద ఫీల్ అంటారు. ఓకే, సో ఎప్పుడైతే ఫీల్ అవుతారో పెద్ద నెట్వర్క్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అకంపోలిష్ టు ఆబ్జెక్టివ్స్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు టీచ్. సారీ, వన్ సెకండ్. So prepare yourself to teach. Self ga nu ela venal ku teach cheyalanesi nu prepare avali. Provide immediate income. So ee retail cheyadam valla manaku immediate ga income ostadi, because manamu rotate cheyali amount nu. Okay, so right approach. As you grow, you more success, you may choose to delegate more of the selling to new downlines. So manam edaithe chestunnamo danni immediate ga mana downlines ki nerpiyali. ఎప్పుడైతే మన డౌన్ లైన్స్ ఎక్కువగా పెరుగుతారో మనం రీటైల్ సేల్స్ మీద మనం తగ్గిస్తాము. అదే దాన్ని డూప్లికేట్ మన టీమ్ కి చేస్తాము, అగైన్ టీమ్ డూప్లికేట్ చేస్తారు, మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతాము. సో బికాస్ నౌ యూ కెన్ ఎర్న్ మోర్ ఓవర్ రైడింగ్ కమిషన్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ నెట్వర్క్ గ్రోత్. సో ఎప్పుడైతే మనం బాగా రిటైల్ చేయడం, మనం మనకు సెల్ఫ్ నేర్చుకొని మన టీమ్ కి ఎప్పుడైతే డూప్లికేట్ చేయగలుగుతామో, అప్పుడు మనకు ఒక మంచి నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఆ నెట్వర్క్ ఫామ్ అయినప్పుడు మనం నెట్వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ నెట్వర్క్ కు మనం ఎలా రిటైల్ సేల్స్ చేయాలి అనేసి నేర్పించారు. ఓకే, సో మిస్టేక్ నెంబర్ 6 అండి, లిజనింగ్ టు ద డ్రీమ్ స్టిల్లర్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అండి. మనం ప్లాన్ ఇంటాము, మనం ప్లాన్ ఇన్నప్పుడు మనము ఆలోచించినాం. ఓకే, సో బిజినెస్ చేయడం వల్ల మనం చాలా బాగా ఎగ్జైట్ అవుతాము. చాలా మంది చూపించు అరే ఈ ప్లాన్ ఇన్నప్పుడు చాలా మన అప్లయన్స్ చాలా వాటికి రిలేట్ చేస్తారు అనమాట.
యూ కెన్ బై ఏ కార్ అంటారు. ఎస్, నేను కార్ కూడా కొనగలను. ఈ శక్తి నాకు ఇది ఇస్తుంది అనేసి మనం బాగా గ్యాస్ ఫిల్ చేసుకుని వెళ్తాం. సో ఎప్పుడైతే మనం ఇది విన్న తర్వాత మనం మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మన క్లోజ్ ఫ్రెండ్స్, సో ఎవ్వరు మనకి న్యూ ప్రాస్పెక్ట్స్ ఐడియా రాదు. కంప్లీట్ గా మనం ఎప్పుడైతే మన సరౌండింగ్ లో తిరుగుతామో వాళ్ళకే చెప్పాలంట. మనం వాళ్ళ దగ్గర పోయి అరే మమ్మ నేను ఇట్లా చేస్తున్నాను, పెద్ద బిజినెస్ రా, ఇప్పుడే ఇండస్ట్రీ వచ్చింది అట్లా ఇట్లా అనేసి అన్ని చెప్తామా. సో సింపుల్, అరే ఎందుకు రామానికి ఇవన్నీ అనేసి ఒక్క మాట అనేస్తాడు. ఆ ఒక్క మాటకి ఏమవుతా తెలుసా, ఇంతవరకు బాగా పంప్ చేసుకున్న బాడీ, ఎయిర్ ఉన్న బాడీని జస్ట్ ఒక పిన్ తీసుకొని కూర్చున్నట్టు అవుతాడు. అవునా, ఇది కాదా, ఒక మనం చేయకూడదా అనేసి మెనీ థింగ్స్ అనమాట. ఓకే, సో ఇలా మన డ్రీమ్స్ ని ఎత్తికెళ్తారు, చిటికెళ్ళి ఎత్తికెళ్తారు వాళ్ళు. సో అబ్జెక్షన్స్ ఫ్రమ్ లౌడ్ వన్స్ అంటే మనం చాలా ప్రేమ చూపించే వాళ్ళు, క్లోజ్ రిలేటివ్స్, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో ఉంటారు దీంట్లో. హ్యావ్ కాజ్డ్ మెనీ పీపుల్ టు అబాండన్ దేర్ డ్రీమ్స్ బిఫోర్ దే ఈవెన్ స్టార్టెడ్. ఓకే, సో ఎవరు కరండి ఎక్కడ ఉన్నారు, మన చుట్టుపక్కలే ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళు అరే ఇన్నాళ్ళు ఎవరు చేయలేదురా ఇలా, ఎవరి వల్ల చేత కాదు ఇది. సో ఏదో వాళ్ళంటే అప్పుడు ముందు జాయిన్ అయినారు కాబట్టి చేస్తారు అనేసి ఇలా కాకంపూల్ స్టోరీస్ అన్ని చెప్పేసి ఆ డ్రీమ్ అనేది కిల్ చేసేస్తారు. ఓకే, సో బస్ మనం ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాము, బయట ఎవరో బయట చైర్ మీద కాలు మీద కాలు వేసుకొని న్యూస్ పేపర్ చదివే వ్యక్తికి ఇవన్నీ తెలియవండి. బికాస్ వీఆర్ ఇన్ 21st century, మనం 21st జనరేషన్ లో ఉన్నాము. మనకు మాత్రమే తెలుసు, మనము కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కాబట్టి మనకు తెలుసు. ఓకే, సో మనం ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం అనేది మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది. అప్పుడు ఎవరు ఏం చెప్పినా మీరు లైక్ జీరో జీరో చేసేయడమే దాన్ని, సో అవాయిడ్ చేయడం. సో రైట్ అప్రోచ్, షట్ యువర్ ఇయర్స్ టు డ్రీమ్ స్టీలర్స్. సో జస్ట్ మీ చెవులు నా ఈ చెవులో వినండి, ఈ చెవులో వినండి, వినకోకుండా ఉండండి. సో మీరు అదర్ వేరే థాట్లోకి వెళ్ళిపోండి, వాళ్ళు ఏమని చెప్పని అదర్ థాట్లోకి వెళ్ళిపోండి, సింపుల్. సో యూ షుడ్ నెవర్ ఎంగేజ్ ఇన్ డిస్కషన్ విత్ అదర్ పీపుల్. ఎవరితోనూ డిబేట్స్ పెట్టకూడదు. ఐ హ్యావ్ డన్. సో ఒక ఒక రోజు నేను అట్ ద ఏజ్ ఆఫ్ 19 నేను ఉన్నప్పుడు నాకు ఎలా ఉన్నదంటే కంప్లీట్ నాకు అంతా తెలుసు అన్నట్టు కూర్చొని డిబేట్ చేస్తున్నాను అనమాట, గట్టి గట్టిగా చెప్పేస్తున్నాను అనమాట. నో నీడ్ అండి, డిస్కషన్ లాగే ఉండాలా, ప్లాన్ లాగానే ఉండాలా. ఎదుటి వ్యక్తికి ఓకే ఇది ప్లాన్ ఇంత సింపుల్ గా ఉంటుంది అనేది నేర్పేలా. డిబేట్స్ పెట్టకూడదు. ఓకే, నాదంటే నాదే గొప్ప, నాదంటే నాదే గొప్ప అని. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటిల్ యు ఆర్ ఫుల్లీ ట్రైన్ కాన్ఫిడెంట్ అండ్ రెడీ. సో మీకు కంప్లీట్ 100% నాలెడ్జ్ ఉంది అంటేనే మీరు ఎదుటి వ్యక్తికి కంప్లీట్ ఇండస్ట్రీ గురించి నాలెడ్జ్ ఉంది. లేదంటే మీరు చూసిన ప్రతి ఒక్కరికి దయచేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పొద్దండి. సో దే థింక్ దిస్ ఈజ్ ఆల్సో కాకంబుల్ స్టోరీ, ఇది కూడా ఒక కాకంబుల్ స్టోరీ లాగానే ఉంటుంది అనేసి వాళ్ళు ఆలోచిస్తారు. మేబీ తెలిసిన రోజు కూడా అతను రాడు. సో ఎవరితోనూ 100% ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి డిస్కస్ చేయదండి. సో మీకు ఆల్రెడీ తెలుసుంటుంది, ఆ పర్సన్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసు, అలాంటి వాళ్ళతోనే మీరు దీని గురించి డిస్కస్ చేయండి. ఓకే, సో రైట్ అప్రోచ్, గివ్ బిజినెస్ ఛాన్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, మీకు టైం ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ కి ఒక 2 to 3 years మీరు కమిట్ అయ్యి బిజినెస్ తాలూకా అది డెవలప్ అవ్వడానికి మీరు టైం ఇవ్వండి. ఓకే, సో మ్యాటర్ ఆఫ్ 2 to 5 years అంటే మ్యాటరే కాదు, మీరు మీ జాబ్స్ కి ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారు, అది కీప్ ఆన్ మనం లైఫ్ టైం చేస్తూ ఉండాలి. బట్ ఇది అలా కాదు, జస్ట్ 2 to 3 years మనం కమిటెడ్ గా వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఆటో ఇంజనీర్ అనమాట. సో ఈ బిజినెస్ కి మీరు ఒక 2 to 3 years వర్క్ చేస్తే ఇది ఆటో ఇంజనీరింగ్ అవుతుంది, ఆటో పైలట్ అవుతుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే ఇప్పుడు లైక్ మెర్సిడీస్ బస్సెస్ వచ్చాయి, చాలా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతున్నాయి, డైరెక్షన్ చూస్తాయి, టర్నింగ్ చూస్తాయి, జస్ట్ లొకేషన్ పెట్టేస్తే వెళ్ళిపోతాయి. బట్ ఆ కార్ ప్రిపేర్ చేయడానికి, ఆ బస్సెస్ ప్రిపేర్ చేయడానికి ఒక 2 to 3 years పట్టింది, ఈవెన్ 5 years కూడా టైం తీసుకుంది. సో ఆ తరువాత ఈరోజు ఏం చేస్తుందంటే ఆటో అనమాట, వితౌట్ పైలట్ దే ఆర్ మూవింగ్. సో ఈ బిజినెస్ కి మీరు ఛాన్స్ ఇస్తే ఆఫ్టర్ ఒక 3 years తర్వాత ఈ బిజినెస్ కూడా ఆటో పైలట్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ టైమ్ హ్యాస్ కమ్ అండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఈ 21st సెంచురీలో ఆ డైరెక్ట్ సెల్లింగ్ కి పెద్ద అవకాశాలు. సో మనం అవునన్నా కాదన్నా ఇప్పుడు 11,000 crore టర్న్ ఓవర్ జరుగుతుంది 2025 కి. ఇట్ మల్టిప్లై 6 times అంటే 64,000 crore జరగబోతుంది ఇన్ ఇండియా.
సో ఇది మీరు ఉన్నా జరుగుతుంది లేకపోయినా జరుగుతుంది, ఉంటే మీరు దాంట్లో ఇన్కమ్ టేకర్స్ గా ఉంటారు. సో ఇప్పుడు చాలా పెద్ద ఇండస్ట్రీ అండి, మనం ఆల్రెడీ దీని గురించి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఫామ్ అవుతున్నాయి. డిగ్రీ తర్వాత మీరు చేసి ఎంబీఏ లో కూడా ఒక దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్స్ నాట్ ఏ సిల్లీ థింగ్ అండి, ఇది 64,000 కోట్లు చేస్తుంది. మన జాబ్ హోల్డర్స్ ఇప్పుడు చూసాం మనం ఈ COVID-19 క్రైసిస్ లో ఏ ఇండస్ట్రీ మీకు ఉంది చూడండి, ఆలోచించండి ఒకసారి. ఈ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రీ. ఈరోజు సినిమాస్ లేవు, సాంగ్స్ లేవు, షూటింగ్స్ లేవు, ఇన్కమ్స్ లేవు, నథింగ్. ఓకే, జాబ్ ఈవెన్ ఎంత పెద్ద కంపెనీ అయినా తీసుకోండి ఈరోజు డౌన్ అయిపోయింది. మొబైల్ ఇండస్ట్రీ సో వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఇండస్ట్రీ. నెక్స్ట్ గేమింగ్ ఇండస్ట్రీ, గేమ్ కూడా అన్ని అల్లో అయిపోయాయి. వన్ ఆఫ్ ద ఇప్పుడు పీక్ లేక్ వెళ్తా అనేది వచ్చి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఆలోచించండి, ఈవెన్ వీఆర్ డూయింగ్ మీటింగ్స్ ఎవరు వల్ల చేయడం లేదు, చాలా తక్కువ, బికాస్ వీఆర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి వీఆర్ లర్నింగ్, కీప్ ఆన్ లర్నింగ్ అనమాట. ఓకే, సో దెర్ ఈస్ నథింగ్ ఎనీ ఆఫ్ అస్ కెన్ డూ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ ఇన్ ఆర్ ద ఫ్యూచర్. సో నేను చెప్పాను కదా, మీరు ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీ భూమిలోకి వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, నోకియా ఒక మొబైల్ ఉంది, ప్రతి ఒక్కరిని అడిగినా మనకు నోకియా మొబైల్ గురించి 100% క్లారిటీ ఇస్తారు. ఓకే, ప్రతి ఒక్కరికి రీచ్ అయింది నోకియా మొబైల్, బట్ ఈరోజు నోకియా మొబైల్ ఉందా? లేదు. సో అప్పుడున్న కాలంలో, అప్పుడున్న జనరేషన్ లో నోకియా మొబైల్ ఇస్ ద బెస్ట్, అప్పుడు కదా అప్డేట్. ఇప్పుడు 21st సెంచురీకి అప్డేటెడ్ వర్షన్స్ ఎన్నో వచ్చాయండి, వివో వచ్చింది, అప్పో వచ్చింది. ఓకే, సో చాలా బ్రాండ్స్ అప్డేట్ అయ్యాయి, దే దెమ్ సెల్స్ అప్డేటెడ్ అండి, అందుకే ఈరోజు టాప్ పొజిషన్ లో ఉన్నాయి. సో బికాస్ ఇప్పుడు మనం చేస్తున్నా కూడా అప్డేట్ అవ్వాలి. ఓకే, సో ఈ అప్డేట్ అవ్వడానికి మంచి అవకాశం ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఇన్నాళ్ళు మనము చూడండి ఇక్కడ అప్ అండ్ డౌన్స్ ఉంది. ఇక్కడ చూడండి రాకెట్ లాంచింగ్ టైంలో ఎంత స్పీడ్ గా వెళ్తాదో అంత స్పీడ్ టేక్ఆఫ్ అవుతుంది 21st సెంచరీ బిజినెస్. ఓకే, సో మిస్టేక్ నెంబర్ 7, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. గైస్, మీకు దేవుడు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు ప్రత్యక్షమై ఒక వరం ఇస్తాడు, వరం మీరు ఉపయోగించుకోవాలే. కానీ దేవుడు నువ్వు కోరుకున్న వరంని ఇస్తున్నప్పుడు నువ్వు దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేస్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అది మీరు రాంగ్ వేలో తీసుకొని దేవుణ్ణి అబ్యూజ్ చేస్తే ఏమర్థం దానికి? ఓకే, సో మీకు అవకాశం ఇచ్చాడు, మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్వేస్ థ్రోయింగ్ ఎండ్లెస్ కంప్లిమెంట్స్ అండ్ ఎమోషనల్ డిమాండ్స్ టు యువర్ స్పాన్సర్. సో ఇది చాలా బ్యాడ్ అండి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను నీ కింద జాయిన్ అయ్యాను కదా, నువ్వు నా కింద స్పాన్సర్ చే, నా కింద లెగ్స్, నాకు 2 లెగ్స్, నాకు 3 లెగ్స్, ఏం నా కోసం అంతగా చేయలేవా? గైస్, నేను నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, సో నేను ఎంతున్నా నీకు దారి చూపించగలను మాత్రమే. ఓకే, సో నేను నీకు దారి చూపించగలను, అంతేకాని నేను నీతో పాటు రావాలంటే కష్టం. ఓకే, సో ఈ దారిలోనే నువ్వు అంతా నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి ఏమి అనేసి. సో చాలా మంది ఉన్నారు, మా ప్లేన్ అది చేయలేదు, మా ప్లేన్ ఇది చేయలేదు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, వేస్తానన్నాడు, తీసానన్నాడు, 2 లెగ్గలేదు నాకు, నేనెందుకు చేయాలా, నాకు చేస్తే నీకే కదా వచ్చేది ఇన్కమ్, సో నేను డెవలప్ అయితే ఆటోమేటిక్గా నువ్వే కదా డెవలప్ అయ్యేది. ఓకే, ఈరోజు మీకు ఓకే మీ అప్లైన్ ఏదో ఎమోషనల్ గా ఫీల్ అయ్యి అరే నాకు వస్తారు కదా అనేసి మీకు ఏం చేస్తారు. ఓకే, సో ఆఫ్టర్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత నేను చెప్పాను ఇది పెద్ద బూమింగ్ ఇండస్ట్రీ అని. ఒక 22-30 ఒక 1 లాక్ పీపుల్ వస్తే మీరు ఎప్పుడు ఎలా గైడ్ చేస్తారు ఆ పీపుల్ని? మీరు గైడ్ చేయలేరు. ఓకే, అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు, మీరు ఏమీ చేయలేకపోతారు, 0 అయిపోతారు. ఓకే, సో థింకింగ్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, ఏదో ఉరికనే చేస్తున్నాడా నాకేమైనా లేదు కదా, అతని స్వలాభం కోసం అతను చేస్తున్నాడు అనేసి ఒక మాట అట్లా అనేస్తాడు అనమాట. బట్ దాని వెనకాల ఉన్న కష్టం తెలియదండి, బికాస్ నువ్వు కూడా రేపొద్దున ఎవరికో ఒకరికి అప్లైన్ అవుతావు. ఓకే, ఈరోజు నువ్వు ఏదైతే నన్ను అడిగావో రేపొద్దున నీ టీం మెంబర్ నేను అడిగితే అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావు? సో మనకు అవకాశం ఇచ్చాడు, మనం దాన్ని రైట్ వేలో యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఫర్ దిస్ రైట్ అప్రోచ్ టీ అప్ విత్ యువర్ స్పాన్సర్. సో ప్లీజ్ కోఆర్డినేట్ విత్ స్పాన్సర్ అండి, యువర్ స్పాన్సర్ ఈజ్ మోస్ట్ క్రూషియల్ రిసోర్స్. ప్లీజ్ ద రా మెటీరియల్, నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు గ్రాసరీస్ కావాలి, వెజిటబుల్స్ కావాలి, ఎక్కడికి వెళ్తావు నువ్వు? కంప్లీట్ గా మార్కెట్ ఎక్కడికి వెళ్తావు? కంప్లీట్ గా సూపర్ మార్ట్కి వెళ్తావు?
బికాస్ అక్కడ మెటీరియల్ ఉంటుంది, ఇక్కడ మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో అతని దగ్గర హీస్ ద రా మెటీరియల్ టు అస్. దే అవాయిడ్ ఎంకరేజ్ అండ్ దే అడ్వైజ్ ఎంకరేజ్ అండ్ అసిస్ట్ యూ ఇన్ సెల్లింగ్ అండ్ స్పాన్సరింగ్. ఇతను మీకు ఏం చేస్తాడంటే అడ్వైజ్ ఇవ్వగలడు, ఎంకరేజ్ చేస్తాడు. ఎస్ యూ కెన్, నువ్వు ప్లాన్ చెప్పావు కదా, నో చెప్పాడు కదా, నో ప్రాబ్లం, ఐ కెన్, నేను నీతో ఉంటాను, నువ్వు చూపు ఎన్ని ప్లాన్స్ చెప్తావో చెప్పు, నేను చూసుకుంటాను అనేసి. సో హీ విల్ ఎంకరేజ్ అస్. సో ప్రోడక్ట్ ఎలా డీల్ చేయాలి, ప్రోడక్ట్ ఇంకొక వ్యక్తికి ఎలా మనం అతనికి ప్రోడక్ట్ ఇచ్చి దాని రిజల్ట్ తీసుకొని ఎలా స్పాన్సరింగ్ వెళ్ళాలి. సో హీ ఆల్వేస్ గైడ్ అస్. ఓకే, బీ 100% రెస్పాన్సిబుల్ పర్సన్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ కెరీర్, నాట్ యువర్ స్పాన్సర్. బాస్, మీరు ఈ బిజినెస్ ని అర్థం చేసుకుంటే ఇది మీకోసం చేసుకోవాలి, మీ డౌన్ లైన్ కోసము, మీ అప్ లైన్ కోసము చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, కిరాణా షాప్ పెట్టారు, ఒక 10 lakhs పెట్టి మీ వర్కర్ కోసం మీరు వెయిట్ చేస్తారా? లేదు కదా. సో ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి 9 o'clock కి నువ్వే వెళ్ళి షాప్ తీసావు, నువ్వే వెళ్ళి మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తావు, నువ్వే సీట్ లో కూర్చుంటావు, నువ్వే ప్యాకింగ్ చేస్తావు, నువ్వే అమౌంట్ కలెక్ట్ చేసుకుంటావు, నువ్వే బిల్ చేస్తావు, అన్ని నువ్వే చేస్తావు. బికాస్ నీకు అక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. బికాస్ 10 lakhs నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేశావు, నీకు అక్కడ వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ కూడా మీరు తీసుకోవాలి. బికాస్ దిస్ ఈజ్ యువర్ బిజినెస్, బికాస్ ఈ బిజినెస్ ని 3 generations ఇస్తున్నావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 cents ల్యాండ్ తీసుకుంటావు, పక్కకు వదిలేస్తావా? అది నీ కొడుకు పేరు మీద రాస్తావు, ఆ కొడుకు ఇంకొకరి పేరు మీద రాస్తాడు. ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉందో ఈ బిజినెస్ మీద, మీరు కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనమాట. ఓకే, సో అడాప్ట్ టు ద టఫ్ లవ్ ఫిలాసఫీ. యువర్ స్పాన్సర్ ఈజ్ నాట్ యువర్ బేబీ సిట్టర్ బట్ యువర్ ట్రైనర్. ఇక్కడ ఒక వ్యక్తి చెప్పిన స్టోరీ నాకు బాగా గుర్తొస్తానండి. ఇక్కడ ఈ టఫ్ లవ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ అండి, జిరాఫీ బేబీ వస్తుంది కదా, బేబీ పుట్టిన వెంటనే కాల్తో గట్టిగా తంతది అనమాట. సో తంతది 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 అంటిల్ ఇట్ స్టాండ్స్, అది నిలబడేంత వరకు తంతది అనమాట దాన్ని. సో మనం ఏం చూస్తామంటే, అరే పుట్టిన పిల్లని ఎందుకు రా ఇంతగా తంతంది, దానికి ఏమైనా బుద్ధి లేదా జ్ఞానం లేదా అనుకుంటాం మనం, అలా అనుకుంటాం. బట్ తల్లి ప్రేమ అక్కడ మనం చూసుకోవాలి. బికాస్ ఆ పుట్టినది అప్పటికప్పుడు లేచి నిలబడి పరిగెత్తలేకపోతే వేరే జంతువులు వచ్చేసి, మృగజీవాలు వచ్చేసి దాన్ని చంపేస్తాయి. ఓకే, సో అది టఫ్ లవ్ అనమాట. సో తంతాన్ని పెయిన్ తీసుకుంటుంది, ఆ పెయిన్ తీసుకుంది కాబట్టే కదా తన ప్రాణాన్ని నిలబెట్టుకునేంత కెపాసిటీ ఇమ్మీడియట్ యాక్షన్ లో వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్లైన్ ఉన్నాడు, సో ఒక మాట అంటాడు, బికాస్ ఆఫ్ యువర్ సేక్, మీకోసమే అంటాడు. మీరు ప్లాన్ చెప్పారు, మీరు వితౌట్ డ్రెస్ కోడ్ వెళ్ళి, మీరు వితౌట్ డ్రెస్ కోడ్ వెళ్ళకోకుండా, ప్రోడక్ట్ కిట్ తీసుకోకుండా, నథింగ్, మీరు జస్ట్ చేతులు ఇవ్వకుండా పోయి బిజినెస్ ప్లాన్ చెప్తానంటే, అప్పుడు ఏం చేస్తాడు, అరే నువ్వు ఇట్లా వెళ్తే ఎలా రానేసి మీ అప్లైన్ ఇవ్వంటాడు. సో మీరు ఏం చేస్తారంటే, అదేంది మేము ప్లాన్ చెప్పేకి వెళ్తే ఇలా వెళ్ళకూడదని నాకు చెప్పడం ఏంటి అనేసి, సో నెగిటివ్ థింక్ చేయగలుగుతాడు. గైస్, మీరు ముందు బాగుండాలనేసి మేము అలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఈరోజు మీరు అది చేస్తే మీరు రేపు పొద్దున మీ డౌన్ లైన్స్ కూడా చేస్తారు. ఓకే, సో ఈ టఫ్ లవ్ ని మీరు అర్థం చేసుకోవాలి. బికాస్ ఒక మాట అంటున్నాడంటే, అది మీరు చేసే తప్పు కరెక్ట్ గా చేయడానికి మాత్రమే అప్లైన్ అక్కడ ఉండి మీకు చెప్తాడు. సో అప్లైన్ గురించి చెప్పాలంటే, హీఈస్ ఆఫ్టర్ మదర్ ఫాదర్, హీఈస్ ద గురు టు మీ. ఓకే, సో అంత ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట అప్లైన్ కి. ఓకే, సో ఎ స్పాన్సర్ షుడ్ బి ఎ వారియర్, ఎ లీడర్, ఎ కాంక్వర్, నాట్ ఎ మదర్ హెన్. గుడ్లు కొద్దిగే కోడి కాదండి ఒక లీడరు. సో హీఈస్ ద వారియర్, లీడర్ లాగా మనకు యూజ్ చేస్తుంటాడు. మీ సక్సెస్ కి, మీలో లీడర్షిప్ ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాడు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ షేరింగ్ అండి. టు అవాయిడ్ సకంబింగ్ టు 7 mistakes యు ఆర్ అడ్వైజ్ టు ఫాలో ద సిస్టమ్. సో ఈ 7 mistakes ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేసి ఏం అడ్వైజ్ చేస్తామంటే, ఫాలో ద సిస్టమ్. ఆల్రెడీ సిస్టమ్ క్రియేట్ చేయబడింది, దాన్ని ఫాలో కానేసి మనం చెప్పచ్చు. నోయింగ్ డస్ నాట్ మీన్ పర్సిస్టింగ్, మనం తెలుసుకున్నంత మాత్రమే మనకి అంతా జరిగిపోతుంది అనేది కాదు. ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ వాట్ పర్సిస్టింగ్ నాలెడ్జ్ మీన్. సో యాక్చువల్ గా మనం చేయాల్సిన ఇంప్లిమెంటేషన్, ఈ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తానే మీరు తెలుసుకున్న దానికి 100% మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధంగా. ఓకే, సో పర్సిస్టింగ్ నాలెడ్జ్ మీన్స్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్.
Okay, so wishing you very every success in Vestige by following the system step by step. So ee roju meeto 7 mistakes ni deal chesanu. So further nenu 7 steps kuda deal chesanu. Thank you very much for giving this opportunity. Together we are the best. Thank you.